Hi, hello friends. Welcome back to my channel, Rajita's Home and Kitchen. ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ బయట సినిమా హాళ్ళలోను షాపింగ్ మాల్స్ లోను దొరికే కార్న్ మసాలాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. ఇలా ఒకవైపు ఉడికించుకున్న తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా ఫోర్త్తో కొన్ని వాటర్ వేసానండి, ఎందుకంటే ఫుల్ వాటర్ వేస్తే అవి తర్వాత పారబోస్తాం కాబట్టి విటమిన్స్ అన్నీ దానిలోకి వెళ్ళిపోతాయి. ఈ వాటర్ని కూడా మనం తర్వాత వేరే కర్రీలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ స్వీట్ కార్న్ ఉడికిపోయాయండి, వీటిని మనము ఒలుచుకొని పక్కన పెట్టుకుందాము. చూడండి, ఇక్కడ ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దానిలో ఒక 2 స్పూన్స్ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. ఈ బటర్ కరిగిన తర్వాత మనం ఇప్పుడు స్వీట్ కార్న్ వేసుకుందాము. ఇలా స్వీట్ కార్న్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనము రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ సరిపోతుందండి, ఒక కార్నెక్ తీసుకున్నాను కాబట్టి. ఆ తర్వాత 1/2 స్పూను కారం కూడా వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత ఇక్కడ చిటికెడు చాట్ మసాలాను కూడా యాడ్ చేయాలి. చిటికెడే వేస్తున్నాను. ఇవన్నీ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీనిలో బయట టేస్ట్ రావాలంటే మనకి ఇక్కడ కాళ్ళ నమ్మక్ చిటికెడు వేసుకోవాలండి. ఇక్కడ నేను కాళ్ళ నమ్మక్ వేసాను. ఆ తర్వాత కొంచెం పెప్పర్, కొంచెం లైట్గా పెప్పర్ పౌడర్ కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మన చట్పట కార్న్ మసాలా రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, అంతేనండి. చాలా సింపుల్గా మనం బయట కొన్న టేస్ట్తో స్వీట్ కార్న్ మసాలాను ఇలా రెడీ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. Thanks for watching.